హలో వాయిస్ వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ మురళీధర్ జాడి ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సంబంధించిన సెషన్ ఇప్పుడు ఇస్తున్నాం సెషన్లోకి వెళ్లే ముందు మన దగ్గర ఫుల్ కోర్స్ ఉంది ఆర్ఆర్బి గ్రేడ్ వన్కి సంబంధించింది అదేవిధంగా ఆర్ఆర్బి గ్రేడ్ వన్కి సంబంధించింది ఓన్లీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సు కూడా ఉంది సో ఆల్రెడీ డెమో క్లాసెస్ మీరు చూడొచ్చు యూట్యూబ్లో ఉన్నాయి అదేవిధంగా యాప్లో కూడా మేము డైలీ క్లాసెస్ ఇస్తున్నాము సో మీకు ఫుల్ కోర్స్ గురించి ఆర్ఆర్బి గ్రేడ్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు ఆర్ఆర్బి గ్రేడ్ వన్ ఫుల్ కోర్స్ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి మా మేనేజ్మెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తారు సో మరి ఒకసారి మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం ఈ టాపిక్ ఎందులో వస్తుందంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను మ్యాగ్నెటిజం అంటే నార్మల్ బేసిక్ మ్యాగ్నెటిజం చదవకండి ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో అన్ని ఇంజనీరింగ్స్లో ఫండమెంటల్స్ని టచ్ చేస్తేనే మనం ఏమంటున్నాం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో జనరల్ ఫిజిక్స్ వేరు జనరల్ ఫిజిక్స్ వేరు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వేరు సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిలబస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జనరల్ ఫిజిక్స్ సో ఇది మాత్రం మీరు ఐడెంటిఫై చేసుకోండి ఇది కనుక మీరు డిస్టింగిష్ చేస్తే మీరు మీరు సక్సెస్ని క్లియర్ చేసుకున్నట్లే ఎందుకంటే మేజర్ మార్క్స్ దీనికే ఉన్నాయి సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో చూద్దాం ఇప్పుడు టూ కండక్టర్స్ ఆర్ క్యారింగ్ కరెంట్ ఇన్ సేమ్ డైరెక్షన్ హెడ్డింగ్ చూడండి వెన్ టూ కండక్టర్స్ ఆర్ క్యారింగ్ కరెంట్ ఇన్ సేమ్ డైరెక్షన్ ఎప్పుడైతే రెండు కండక్టర్స్ ఉన్నాయి ఒకే డైరెక్షన్లో కరెంట్ని క్యారీ చేస్తే వాటి మధ్యలో ఏర్పడే ఫోర్స్ ఎంత అండ్ విధంగా రిజల్ట్ ఎంటు ఫ్లక్స్ ఏంటిది సో వాటి మధ్యలో ఏర్పడే ఫోర్స్ ఏంది అండ్ విధంగా రిజల్ట్ ఎంటు ఫ్లక్స్ ఏంది ఇది మనం తెలుసుకోవాలి ఇదంతా బేసిక్స్ ఇంజనీరింగ్లో బేసిక్స్ ఇది తెలిస్తే మనకు ట్రాన్స్ఫార్మర్ గురించి బాగా ఐడియా వస్తుంది కానీ మీకు ట్రాన్స్ఫార్మర్ గురించి అవసరం లేదు బేసిక్స్ ఏనా కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఈ డైరెక్షన్లో వెళ్తుంది ఏదైనా ఒక డైరెక్షన్ అనుకోండి ఐదు అప్వర్డ్ లేదంటే డౌన్వర్డ్ బట్ రెండు సేమ్ డైరెక్షన్ ఉండాలి ఇది కరెంటు డైరెక్షన్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి బై యూజింగ్ రైట్ హ్యాండ్ యాంపియర్స్ రూల్ లేదంటే రైట్ హ్యాండ్ తంబ్ రూల్ సో ఈ ఫింగర్ ఏం చెప్తుంది తంబ్ అనేది వీఆర్ ప్లేసింగ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అండ్ దీస్ ఫోర్ ఫింగర్స్ ఆర్ షోయింగ్ ద ఫ్లక్స్ డైరెక్షన్ అంటే ఈ తంబ్ అనేది కరెంట్ డైరెక్షన్ చూపిస్తే ఈ ఫోర్ ఫింగర్స్ అనేది ఫ్లక్స్ యొక్క ఓరియంటేషన్ని లేదంటే డైరెక్షన్ని చూపిస్తుంది సార్ నేను అట్లా తీసుకోను నాకు అట్లా కుదిరది నేను దీన్ని కరెంట్ దీన్ని ఫ్లక్స్ డైరెక్షన్ తీసుకుంటా లైక్ దిస్ అప్పుడు ఫ్లక్స్ డైరెక్షన్ దీన్ని ఈ విధంగా తీసుకున్నప్పుడు ఈ ఫోర్ ఫింగర్స్ని కరెంట్ డైరెక్షన్ దిశలో తీసుకోవాలి నువ్వు ఎట్లన్నా వాడుకో బట్ యాజ్ పర్ హియర్ నీకు ఓరియంటేషన్ ఏది ఇచ్చారో కరెంట్ ఇచ్చారా ఫ్లక్స్ ఇచ్చారా దీన్నైనా కరెంట్ తీసుకో దీన్నైనా కరెంటు తీసుకో కానీ దీన్ని కరెంట్ డైరెక్షన్లో పెడితే ఇది ఫ్లక్స్డ్ ఫోర్ ఫింగర్స్ ఫ్లక్స్ డైరెక్షన్ చూపిస్తాయి దీన్ని ఫ్లక్స్ డైరెక్షన్లో ఉంచితే ఈ ఫోర్ ఫింగర్స్ కరెంట్ డైరెక్షన్లో చూపిస్తాయి కాబట్టి కేర్ఫుల్ సో నాకు ఇది మోర్ కంఫర్టబుల్ సో ఇది రైట్ హ్యాండ్ రూల్ రైట్ హ్యాండ్ యాంపియర్ రూల్ దీని తంబు రూల్ అని అంటాం సో ఈ ఫోర్ ఈ వైల్ యూ ఆర్ ప్లేసింగ్ దిస్థమ్ అలాంగ్ దిస్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ సో నీకు ఫ్లక్స్ ఏ విధంగా ఉంది క్లాక్ వైజా యాంటీక్లాక్ వైజా క్లాక్ వైజ్ లైక్ దిస్ పైకి వెళ్తున్నప్పుడు యాంటీక్లాక్ వైజ్ సో యాంటీక్లాక్ వైజ్ అంటే డైరెక్షన్ చూడండి ఇదే కదా యాంటీక్లాక్ వైజ్ ఇదే కదా యాంటీక్లాక్ వైజ్ ఓకే సేమ్ స్టోరీ ఇందులో కూడా ఈ కండక్టర్లో కూడా ఈ కండక్టర్లో కూడా కరెంట్ పైకి వెళ్తుంది సో కరెంట్ పైకి వెళ్తున్నప్పుడు దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది సో ఇందులో ఎస్టాబ్లిష్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కూడా యాంటీక్లాక్ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అయింది సో చూడండి బ్రదర్ ఎప్పుడైతే ఒక కండక్టర్ కరెంటుని క్యారీ చేస్తుందో సో దాన్ని చుట్టూరంగా ఒక మ్యాగ్నెటిక్ అంటే అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరచుకుంటుంది ఆ ఏర్పడే అయస్కాంత క్షేత్రం అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది డిసైడెడ్ బై ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ సో కరెంట్ దిశ డిసైడ్ చేస్తుంది సో చూడండి బ్రదర్ ఇక్కడ ఈ ఫ్లక్స్ వచ్చి పైకి చూపిస్తుంది ఈ ఫ్లక్స్ వచ్చి కిందికి చూపిస్తుంది అంటే ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లక్స్ ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా అంటే ఇది ఇఫ్ ఇట్ ఈస్ నార్త్ పోల్ అయితే ఖచ్చితంగా ఇది సౌత్ పోల్ అవుతుంది సార్ నేను దీన్ని సౌత్ పోల్గా తీసుకుంటా అంటే ఇది నార్త్ పోల్ ఒకటి ఏదైనా తీసుకో దానికి ఆపోజిట్లో ఇంకోటి వస్తుంది ఎందుకు ఫ్లక్స్ డైరెక్షన్ అనేది ఆపోజిట్లో ఉంది సో దేర్ ఫోర్ ఇక్కడ ఏర్పడిన పోల్ ఫార్మేషన్ అనేది డిఫరెంట్ ఇక్కడ ఏర్పడిన పోల్ ఫార్మేషన్ అనేది డిఫరెంట్ ఓకే కానీ రెండు ఫ్లక్సులు అంటే ఇది నువ్వు ఫ్లక్స్ అనుకున్నావు కదా ఇక్కడ ఏర్పడిన ఫ్లక్స్ డౌన్ ఉంది అప్ వాడు ఉంది ఇక్కడ ఏర్పడిన ఫ్లక్స్ అప్ ఉంది ఇక్కడ ఏర్పడిన ఫ్లక్స్ డౌన్ ఉంది అంటే దీని ద్వారా ఏర్పడిన ఫ్లక్స్ దీని ద్వారా ఏర్పడిన ఫ్లక్స్ని వ్యతిరేకిస్తుంది లేదంటే దీని ద్వారా ఏర్పడిన ఫ్లక్స్ దీని ద్వారా ఏర్పడిన ఫ్లక్స్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి రిజల్టెంట్ ఫ్లక్స్ ఏమైతుంది తగ్గుతుందా లేదా సో దేర్ ఫోర్ దేర్ ఫోర్ రిజల్టెంట్ ఫ్లక్స్ ఈజ్ మినిమమ్ రిజల్టెంట్ ఫ్లక్స్ ఈజ్ మినిమమ్ మినిమమ్ ఫ్లక్స్ ఈజ్ మినిమం సో దాన్ని మనం ఏమనొచ్చు అంటే రిజల్టెంట్ ఫ్లక్స్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ టూ ఫ్లక్సెస్ డిఫరెంట్స్ ఆఫ్ టూ ఫ్లక్సెస్ ఒకవేళ ఓకే ఇప్పుడు ఇది పైకి చూపిస్తుంది కాబట్టి నార్త్ పోల్ ఫామ్ అయింది అంటే ఇది కిందకు చూపిస్తుంది అంటే సౌత్ పోల్ ఫామ్ అయినట్టే కదా రెండు సజాతి ధ్రువాల విజాతి ధృవాలా విజాతి ధృవాలు విజాతి ధృవాల మధ్యలో ఏర్పడే బలాన్ని ఏమంటావు ఆకర్షణ బలం డిసిమిలర్ పోల్ ఫార్మేషన్ జరిగితే నీకు అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది సో సిమిలర్ పోల్ ఫార్మేషన్ జరిగితే నీకు రిపల్షన్ ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది క్లియర్ సో రిపల్షన్ అంటే విజా సజాతి ధృవాల మధ్యలో ఏర్పడే బలాన్ని మనం ఏమంటున్నాం సజాతి ధృవాలంటే సేమ్ సేమ్ పోల్స్ అక్కడ ఏర్పడే బలం ఏంటిది వికర్షణ బలం విజాతి ధృవాల మధ్యలో ఏర్పడే బలం ఏంటిది ఆకర్షణ బలం మరి విజాతి ధృవాలా సజాతి ధృవాల విజాతి అంటే అనంటేంటిది డిసిమిలర్ పోల్స్ దేర్ ఫోర్ దేర్ ఫోర్ అట్రాక్షన్ ఫోర్స్ విల్ బి ఎగ్జిస్టింగ్ అట్రాక్షన్ ఫోర్స్ అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ టూ కండక్టర్స్ బిట్వీన్ కండక్టర్స్ సార్ నేను ఇదంతా అప్లై చేయాలా అనేది ఇంటెన్షన్ అవసరం లేదు ఎలా ఇవన్నీ ఏమీ అప్లై చేయకుండా సింపుల్గా చెప్తున్నా చూడండి ఇప్పుడు మీరు గుర్తు పెట్టుకోవడానికి ఇప్పుడు మీరు అక్కడ ఆల్ ఆఫ్ సడన్గా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అంటే ఎంపీఎ రూల్ అప్లై చేస్తే ఓకే అప్లై చేయలేదు డైరెక్ట్ ఏం చేయాలి ఏంటిది ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలని ఉద్దేశం కరెంట్ ఏ డైరెక్షన్లో పోతుంది సేమ్ డైరెక్షన్ ఈ కరెంట్ ఈ కరెంట్ సేమ్ డైరెక్షన్ చూడు ఈ కరెంట్ ఈ కరెంట్ సేమ్ డైరెక్షన్ కరెంట్ సేమ్ డైరెక్షన్లో పోతుంది కానీ ఫ్లక్స్లు మాత్రం ఆపోజిట్ డైరెక్షన్ ఫ్లక్స్లు మాత్రం ఆపోజిట్ డైరెక్షన్ ఇది అప్వర్డ్ కంటే డౌన్వర్డ్ వాడు కరెంట్లు సేమ్ అయినప్పుడు ఫ్లక్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ ఫ్లక్సెస్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే పోల్ ఫార్మేషన్ డిఫరెంట్గా ఉందా లేదా పోల్ ఫార్మేషన్ డిఫరెంట్గా ఉంది అంటే అక్కడ ఏర్పడే బలం ఆకర్షణ బలం ఆర్ అట్రాక్షన్ ఫోర్స్ అట్రాక్షన్ ఫోర్స్ మరి రెండు ఫ్లక్స్లు ఆపోజిట్ డైరెక్షన్లు ఏర్పడుతున్నాయి అని అంటే నీకు వచ్చే రిజల్ట్ అండ్ ఫ్లక్స్ మినిమమ్ అంతే ఇదంతా అనాలిసిస్ అవసరం కూడా లేదు కరెంటు డైరెక్షన్లు సేమ్ ఉన్నాయి ఫ్లక్స్ డైరెక్షన్లు ఆపోజిట్ ఇప్పుడు కరెంట్ డైరెక్షన్లు ఉల్టా అయితే ఫ్లక్స్ డైరెక్షన్ అనేది సేమ్ ఉంటుంది ఫ్లక్స్ అనేది సేమ్ ఫార్మేషన్ జరిగింది కాబట్టి నీకు వికర్షణ బలం అంటే రిపల్షన్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఆ రెండు కండక్టర్ మధ్యలో సో కరెంటు డైరెక్షన్లు ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఫ్లక్స్ డైరెక్షన్లు సేమ్ డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి ఉంటాయి కాబట్టి నీకు రిజల్ట్ అంటే ఫ్లక్స్ అనేది మ్యాక్సిమమ్ మనం దానికి డయాగ్రామ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీ పడే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు నీ డౌట్ ఏంటంటే సార్ ఇక్కడ ఒక కండక్టర్ ఉంది ఇక్కడ ఒక కండక్టర్ ఉంది రెండు కండక్టర్స్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా సమానం ఉంది దీని యొక్క కండక్టర్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా లెంత్ సమానం ఉంది రెండింటి ద్వారా సేమ్ విద్యుత్ ప్రవాహం జరిగినప్పుడు సపోజ్ సేమ్ డైరెక్షన్లో కరెంట్ సేమ్ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు సేమ్ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు చూడండి ఆపోజిట్ డైరెక్షన్లో కరెంటు ఫ్లో అవుతున్నప్పుడు ఓకే ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుందాం ఆపోజిట్ డైరెక్షన్లో కరెంటు ఫ్లో అవుతున్నప్పుడు మనకేం జరిగింది యాక్చువల్లీ ఇక్కడ అంట్రాక్షన్ ఫోర్స్ కదా రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది మరి రిపల్షన్ ఫోర్స్ అంటే కరెంటు వీటి ద్వారా ఫ్లో అయ్యే కరెంటు సేమ్ ఉంది క్రాస్ సెక్షన్ ఏరియా సేమ్ ఉంది లెంత్ సేమ్ ఉంది కాబట్టి ఇవి రెండు ఈక్వల్గా వ్యతిరేకించుకుంటాయి అంటే రిపల్షన్ ఫోర్స్ ఏర్పడి ఇవి రెండు ఈక్వల్గా వ్యతిరేకించుకొని అవి ఈక్వల్ అండ్ ఆపోజిట్ కాబట్టి కండక్టర్స్ ఉన్న దగ్గరే ఉంటాయి సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఈజీగా చేయాలి ఓకే సో ఈ విధంగా మన దగ్గర ఆన్లైన్ క్లాసెస్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదేవిధంగా ఫుల్ కోర్సెస్ అందిస్తున్నాము ఆన్లైన్ క్లాసెస్లో మన దగ్గర స్టేషన్ మాస్టర్ అయినటువంటి రాజేష్ సారు అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ డీల్ చేస్తున్నారు అదేవిధంగా అసిస్టెంట్ లోకో పైలట్ అన్నటువంటి సతీష్ సార్ వచ్చి రీజనింగ్ డిస్కస్ చేస్తున్నారు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నేను హ్యాండిల్ చేస్తున్నాను సో ఒకవేళ మీరు కోర్సు పట్ల ఇంట్రెస్ట్ చూపించినట్లయితే ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి మా మేనేజ్మెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తుంది మా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ ఇదివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్